ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి గారు గౌరవనీయులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడుతున్నానని చెప్పి ఆయన ఒక ప్రణాళికని చదవడం జరిగింది ఇదే రకంగా లాస్ట్ ఇయర్ కాంగ్రెస్ పార్టీ ఒక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని చెప్పి ఏ చెప్పడం జరిగింది బడ్జెట్ అంటే ఆదాయం వ్యయం రెండు ఉంటే బడ్జెట్ ఇక్కడ ఓన్లీ ఖర్చులు మాత్రమే చూపించింది ఇలా ఇది ఎలా బడ్జెట్ అవుతుంది అని చెప్పి లాస్ట్ ఇయర్ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ని ప్రశ్నించింది పట్టింది అందరూ కూడా రైతు సంఘాలన్నీ కూడా ఇది బడ్జెట్ అవ్వదు అని చెప్పి తప్పుపట్టారు అప్పుడు లాస్ట్ మినిట్లో కాంగ్రెస్ పార్టీ అది వ్యవసాయ బడ్జెట్ అనే ప బడ్జెట్ అనే పదాన్ని తొలగించి వ్యవసాయ వార్షిక ప్రణాళికను మార్చింది ఈరోజు అదే సేమ్ విధానంలో ఇవాళ వీళ్ళు వ్యవసాయ బడ్జెట్ అని చెప్పి చాలా గొప్పగా ప్రకటించడం జరిగింది సో ఏ రకంగా అది వార్షిక ప్రణాళిక అయిందో ఇది వ్యవసాయ బడ్జెట్ అయిందో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఇంకోటి ప్రధానంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు చెబుతూ గత పది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా కుంటుపడిపోయినాయి రైతులకి గిట్టుబాటు ధరలు లేవు అలాగే వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయినాయి అని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది కానీ మరలా వెంటనే ఆయనే వ్యవసాయ ఉత్పత్తుల్లో పంట పండు దిగుబడి కానీ చెరుకు దిగబడి కానీ అలాగే అనేక పంటలు మామిడి పంటలు దిగబడి ఒక మాంసం దిగబడి కోళ్ళ కోటి కోట్లు దిగబడి అలాగే చేపల దిగబడి వీటన్నిటిలో రాష్ట్రం చాలా అగ్రస్థానంలో ఉందని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఈ అగ్రస్థానంలో ఉన్న ఉత్పత్తులన్నీ కూడా ఈ మూడు సంవత్సరాల్లో ఈ మూడు నెలల్లో అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్తిపాటి పుల్లారావు గారు వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత వచ్చిన ఈ ఉత్పత్తులన్నీను సో గత అనేక సంవత్సరాలుగా తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి కనీస స్థాయికి పడిపోయింది నూట ఏడు లక్షల టన్నులకు పడిపోయింది రెండు వేల మీ రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అదే ఉత్పత్తులు రెండు వందల నాలుగు లక్షల టన్నులకు ఆహార ధాన్యాల ఉత్పత్తి అత్యధిక రికార్డు స్థాయి పడింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల మూడు నాలుగులో ఇవన్నీ డేటా మర్చిపోయి మాట్లాడటం అనేది చాలా శోచనీయం అలాగే వ్యవసాయ ఉత్పత్తులు మద్దతు ధరలు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేవలం ధాన్యానికి పెరిగిన మద్దతు ధర అరవై రూపాయలు అంటే పదమూడు శాతం అదే రాజశేఖర రెడ్డి గారి ఐదేళ్ల పీరియడ్లో నాలుగు వందల యాభై రూపాయలు పెరిగింది ఎనభై మూడు శాతం సో ఇవన్నీ కూడా ఏ కాలంలో జరిగిన మై మైమర్చి మభ్యపెట్టి రైతాంగాన్ని తీసుకోవడం జరుగుతుంది సరే అయిపోయింది సో వాళ్ళు ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో కూడా చాలా క్లియర్గా మీకు ధరల స్థిరీకరణ నిధి ఐదు వేల కోట్లతో మేము ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో రైతులకి పండించిన పంటలకి అమ్ముకోలేకపోతున్నారు గిట్టుబాటు ధరలు రావట్లేదు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తారని చెప్పి ఎక్కడ ఒక్క రూపాయి కూడా కనీసం ధరల స్థిరీకరణ నిధి మీద ఆలోచన చేయాల అలాగే స్వామినాథన్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా మద్దతు ధరలు నిర్ణయిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దానికోసం ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించాల ఒక్కసారి గత సంవత్సరం కేటాయింపులు ఈ సంవత్సరం కేటాయింపులు చూస్తే గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో వా వ్యవసాయ వార్షిక ప్రణాళికలో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్లు వాళ్ళు కేటాయించారు రోజున వీళ్ళు పదమూడు వేల ఒకసారి రెండు వేల పద్నాలుగు పదిహేనులో పదమూడు వేల నూట ఎనిమిది కోట్లు కేటాయించారు అంటే ఎక్కువ శాతం వ్యవసాయం ఆంధ్రప్రదేశ్లో ఉంటే కేవలం పదమూడు వేల కోట్లు కేటాయించి మేము ఎలా మేము చాలా బ్రహ్మాండంగా రైతుల వృత్తికి గిట్టుబాటు ధరలకు మూలంగా ఈ వ్యవసాయ బడ్జెట్ మూలంగా రైతులు లాభ పొందుతారని చెప్తున్నారు రెండు గత సంవత్సరం ప్రణాళిక వ్యయం అరవై ఎనిమిది శాతం ఉంది ఈ సంవత్సరం ప్రణాళిక వ్యయం వ్యవసాయ బడ్జెట్లో యాభై ఒక్క శాతం అంటే యా అరవై ఎనిమిది శాతం ఉన్న ప్రణాళిక వ్యయాన్ని యాభై ఒక్క శాతానికి తీసుకొచ్చి ఇది రైతులకు ఉపయోగం అని చెప్పి ఎట్లా చెప్పారో ఇప్పటికి కూడా అర్థం కాని పరిస్థితి అలాగే ఇవాళ వ్యవసాయ రంగం మొత్తం కూడా రైతులు పంటలు పండించలేక కాదు పండిన పంటలకి గిట్టుబాటు ధర లేక తాను పెట్టిన పెట్టుబడి కూడా రాక కనీస పద్ధతు ధరలు లేకపోవడం మూలంగా సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నాడు దానికి కావాల్సిన నిర్ణయాలు ఎక్కడా లేవు రెండు వ్యవసాయం రోజు సంక్షోభం వ్యవసాయ కార్మికులు చాలా సమస్యగా అయిపోయింది యాంత్రీకరణ చాలా ఆంధ్రప్రదేశ్కి ప్రధానమైన కావాల్సిన పరిస్థితిలో గత సంవత్సరం యాంత్రీకరణకి వాళ్ళ బడ్జెట్లో నాలుగు వందల యాభై కోట్లు పెడితే ఈ సంవత్సరం కేవలం తొంభై కోట్లు యాంత్రీకరణ కేటాయించడం జరిగింది వీళ్ళ బడ్జెట్లో అంటే నాలుగు వందల యాభై కోట్లు పెట్టిన బడ్జెట్లో వాళ్ళు సక్సెస్ కాలేదు రైతులు కావాల్సిన లాభం ధరలేదు అందరం చెప్తున్నాం నిజమే అది ఒప్పుకుంటున్నాం కానీ నాలుగు వందల యాభై కోట్ల ఉమ్మడి రాష్ట్రంలో కాకపోతే ఫిఫ్టీ పర్సెంట్ అబౌవ్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు తొంభై కోట్లతో మీరు ఏ రకంగా న్యాయం చేయదలుతున్నారు అలాగే వడ్డీ లేని పంట రుణాలకి ఐదు వందల కోట్లు గత బడ్జెట్లో పెడితే ఈ సంవత్సరం రెండు వందల ముప్పై కోట్లు మీరు పెట్టింది అలాగే వ్యవసాయ సోలార్ విద్యుత్కి పదిహేను వందల సెట్లు ఇస్తామని చెప్పి వాళ్ళు నూట యాభై కోట్లు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో పెట్టడం జరిగింది ఈ సంవత్సరం సంవత్సరానికి పదివేల సోలార్ పంప్సెట్లు పెడతా ఉన్నారు బడ్జెట్లో ఎక్కడా కూడా కనీసం కేటాయింపునేది లేదు రెండోది ప్రకృతి వైపరీత్యాల ఇది కింద ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్లు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో పెట్టడం జరిగింది అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంట దెబ్బతిన్నప్పుడు రైతుకి కనీసం ఇన్పుట్ సబ్సిడీ అందించడం కోసం ఎక్కడా కూడా వాళ్ళు కనీసం దాన్ని ఊసే ఎత్తలేదు అలాగే మత్స్య పరిశ్రమ విషయంలో గత సంవత్సరం మత్స్య సంక్షేమానికి మూడు వందల ఐదు కోట్లు పెడితే ఈ సంవత్సరం కేవలం ఆరు అరవై కోట్లు పెట్టారు సో అది ఉమ్మడి రాష్ట్రంలో పెట్టినప్పటికీ విడిపోతే కూడా మత్స్య సంపద మొత్తం మత్స్య పెంపకం మత్స్యకారులు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది తెలంగాణ ప్రాంతంలో లేదు మూడు వందల ఐదు కోట్ల నుంచి అరవై కోట్లు పెట్టి వాళ్ళకి మత్స్యకారులకి మీరు అనేక చోట్ల చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీకు డీజిల్ సబ్సిడీ ఇస్తాం మీకు పవర్ మోటార్ బోట్లు కొని పెడతామని కానీ ప్రణాళిక వ్యయం కేవలం పదమూడు కోట్లు ఎక్కడ కూడా ఏ రకంగానూ గత బడ్జెట్ కంటే ఏ విషయంలోనూ కూడా కేటాయింపులు పెంచకుండా ఇది ఏ రకంగా రైతుకు లాభమనే బడ్జెట్ అని చెప్పి మీరు చెప్పబోతున్నారు సో మీరు అధికార పార్టీ శాసనసభ్యులేమో కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా లేకపోతే మీరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడమంటే మాట్లాడుతున్నారు అర్థం కాని పరిస్థితి బయటకు వచ్చి ఆహా బ్రహ్మాండంగా ఉంది అంటే గత సంవత్సరం ఏమో కుప్పకూలిపోయింది దానికంటే కేటాయింపులు తక్కువగా ఉన్నాయి దానికంటే ప్రణాళిక కేటాయింపులు మరింత తక్కువగా ఉన్నాయి అనేక బొద్దుల కింద అసలు కేటాయింపులే లేవు కానీ ఈ బడ్జెట్ చాలా గొప్పదని చెప్పి ఎలా చెప్తున్నారు సో గిట్టుబాటు ధరలు లేవు మీరు ప్రకటించిన మద్దతు కనీస మద్దతు ధరలకి స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు లేదు మరొకటి ప్రధానమైన అంశం సో నేను పాదయాత్రలో నేను నా మనసు చలించిపోయింది అనంతపురం జిల్లాలో సో రైతు రుణాలన్నీ రద్దు చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఎనభై ఏడు వేల కోట్లు రైతు రుణాలు కాదు వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేస్తారని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు సో వ్యవసాయ రుణాల్లో రైతు సంఘాలన్నీ కోరింది ఇండైరెక్ట్ లోన్స్ ఉన్నాయి పారిశ్రామికవేత్తలై అవన్నీ చేయమని మేము కోరలా కేవలం మీరు చెప్పిన దాంట్లో రైతుల రుణాలు ఎనభై ఏడు వేల కోట్లు ఉన్నాయి తూచా తప్పకుండా చేయమంటే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా అని చెప్పారు ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా అనేక చోట్ల లక్ష కోట్లయినా సరే రైతుల రుణాలు రద్దు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు రుణాలు కట్టవద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అలాగే రుణాలు కట్టవద్దని వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు ఈ రోజున అది కోటాయి కమిటీ పేరుతోనేమో ఎనభై ఏడు వేల కోట్లు ముప్పై ఐదు వేల కోట్లు తీసుకొచ్చారు ఈ రోజున బడ్జెట్లో ఐదు వేల కోట్లు పెడుతున్నామని చెప్పారు ఈ ఐదు వేల కోట్లు వ్యవసాయ బడ్జెట్లో వాళ్ళు చదివారు కానీ మీరు పెట్టిన పదమూడు వేల కోట్లలో పదమూడు వేల కోట్లలో ప్రణాళిక వ్యయం ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు కోట్లు సో ప్రణాళికేతర వ్యయం ఆరు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లు అంటే ఈ ఆరు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లు చేతపచ్చాలకి వెళ్ళిపోతాయి మరి ఐదు వేలు ఎక్కడ పెట్టారు అంటే చివరికి ఎనభై ఏడు వేల కోట్ల నుంచి ముప్పై ఐదు వేల కోట్లకి ముప్పై ఐదు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్లకి ఆ ఐదు వేల కోట్ల నుంచి చివరికి ఐదు వందల కోట్లకి చివరికి యాభై కోట్లకి చివరికి ఐదు కోట్లకి చివరికి ఐదు లక్షలకు తీసుకెళ్లి ప్రజలు మోసం చేయడానికి సిద్ధంగా ఉంది తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేని కార్యక్రమం మీరు చేపట్టి దీని ద్వారా ఏ రకంగా రైతులకు అని మీరు చెప్తారో ఒక్కసారి మీరు వివరణ ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు వ్యవసాయం గురించి రైతు సమస్యల గురించి తెలిసి మాట్లాడండి దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఈ రోజున రైతాంగం మొత్తం సంక్షోభంలో ఉంది మేము ఆ రోజున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇది మే కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధించాలి సో కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాల రద్దు కోసం పోరాడాలని చెప్పాం ఇవాళ కేంద్రంలో ఉంది ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాదు అందులో తెలుగుదేశం కూడా ఒక పార్ట్ అండ్ పార్ట్ మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి మరి ఒక్క రూపాయి నిధులు కూడా ఈ ప్రాంతానికి తీసుకురాని పరిస్థితి ఇవాళ పోలవరం నిర్మాణం జరిగితేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు కేవలం రెండు వందల యాభై కోట్లు పోలవరంకి కేటాయింపుల్లో కేంద్రంలో పెడితే దాని గురించి మాట్లాడిన పరిస్థితి ఈ రోజున మీ ఈ పదమూడు వందల కోట్లలో పదమూడు వేల కోట్లలో కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు ఎంత వస్తాయో మీరు చెప్పలే సో ఏమాత్రం చెప్పకుండా గత సంవత్సరం కంటే కూడా కేటాయింపులు తగ్గిచ్చి గత సంవత్సరం కంటే ప్రణాళిక వ్యయం నుంచి ఈ సంవత్సరం ప్రణాళిక వ్యయం మరింత తగ్గిచ్చి సో మీరు చెప్పిన ఇది కనీసం మద్దతు ధరల విషయంలో స్వామినాథన్ కమిటీ విషయంలో అలాగే ధరల స్థిరీకరణ నిధి విషయంలో ఎక్కడ ఏది కూడా లేకుండా ఈ బడ్జెట్ రైతాంగానికి కోసం చేసాం రైతుల లాభం కోసం చేశామని చెప్పడం ఒక మోసపూరితం దయచేసి రైతులందరూ కూడా ఒక్కసారి మనం ఎందుకు రాష్ట్రపోయామో ఆలోచన చేయండి పంట పండించలేక కాదు సో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కేటాయించాం లేకపోతే హార్టికల్చర్ యూనివర్సిటీ కేటాయించడం ముప్పై కోట్లు అంటే ఏమిటివన్నీ చిల్లర విధించినట్టుగా కేటాయించి మొత్తం రైతాంగాన్ని మోసం చేయడం జరిగింది అసలు ఇది రై వ్యవసాయ బడ్జెట్ కానే కాదు సో ఆ ప్రణాళికను మీ వివిధ పేజీల్లో ఉన్న పొదులను తీసుకొచ్చి ఒక చోట చదివారు ఇదే మీరు గత సంవత్సరం విమర్శించారు దాన్ని మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్ అని చెప్పారు ఇటువంటి విధానాలు కాదు దయచేసి చిత్తశుద్ధితో రైతాంగానికి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చేదాకా మీరు తప్పనిసరిగా కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం